5 years. మదనపల్లెలో చాలా దారుణమైనటువంటి ఘటన. అన్నమయ్య జిల్లా మదనపల్లె దగ్గర ఉన్నటువంటి గుండావారిపల్లెలో కృష్ణప్ప అని చెప్పేసి 45 సంవత్సరాల వ్యక్తి, తర్వాత కనకరాజు అని చెప్పేసి 36 సంవత్సరాల వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా బావా బామ్మర్దులు. ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు. అండ్ మార్నింగ్ పొలం పనులకు వెళ్తే మరలా సాయంత్రం ఇంటికి వస్తారు. ఆ వేళలో మొన్న శనివారం రోజు కూడా ఈ కృష్ణప్ప కనకరాజు ఇద్దరు కూడా కలగలిపి పొలం పనులకు అని చెప్పేసి స్టార్ట్ అయ్యి బయలుదేరారు. అలా వెళ్తున్న మూమెంట్లో చక్కగా ఒక పాన్ వేసుకుందాంలే అనుకున్నారు. పాన్ అన్నప్పుడు జనరల్ ఏముండిద్దండి, పాన్లో వచ్చేసి ఒక్క సున్నం తమలపాకు అంతేనా. ఇక స్వీట్ పాన్ అన్నప్పుడు స్వీట్ రిలేటెడ్ ఏమైనా కలుపుతారు, అదేవిధంగా ఇంకా వేరే పనులు వేరే ఏమైనా కలుపుతారు. అంతేగాని మనిషికి ప్రమాదకరమైనవి అయితే ఏముండవు. అంటే ఆ క్షణంలో తేడా పడిపోయి మనిషి చనిపోయే విధంగా అయితే ఏముండవు కదా. పాన్ తినేసి పొలం పనులకు వెళ్ళారు. అక్కడ అకస్మాత్తుగా కృష్ణప్ప పెద్ద వయసు ఉన్న వ్యక్తి స్పృహద పడిపోయాడు. వామ్ము ఏమైంది ఏంటి అని చెప్పేసి ఈ కనకరాజు ఆగమేఘాల మీద ఊరిలోకి వచ్చేసాడు. ఊరిలోకి వచ్చి కనకరాజు సైతం పడిపోయి ఉన్నాడు. అసలు వీళ్ళకి ఏం అర్థం కాలే. ఇంక ఇమీడియట్గా కనకరాజుని అదేవిధంగా కృష్ణప్పుడు ఇద్దరు కూడా గుండావారిపల్లికి పట్టుకెళ్లారు. పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మొత్తం చెకప్ చేసేసి చనిపోయారండి అన్నారు. ఇక ఇమీడియట్గా కృష్ణప్ప భార్య ఎవరైతే ఉన్నారో నాగరత్నమ్మ, ఆమె కంప్లైంట్ రేజ్ చేసింది. మదనపల్లికి సంబంధించి సీఐ ఎవరైతే ఉన్నారో ఎస్ నారాయణ, ఆయన కంప్లైంట్ రేజ్ చేసి బాడీ రెండింటిని కూడా పోస్ట్ మార్టం పంపించారు. ఈ పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ వస్తే తప్ప అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారు ఏంటనో తెలియదు. బట్ మనకందుతున్న సమాచారం మేరకు పాన్ తిన్న తర్వాత ఇదిగో ఈ రకమైందని అంటూ ఉన్నారు. పాన్ తినటానికి ముందు వీళ్ళు ఏదైనా తిన్నారా, ఏదైనా తినేసి ఆ తర్వాత పాన్ వేసుకున్నారా, ఏదైనా పాన్ వేసుకున్న తర్వాత అందువల్ల మరలు ఏదైనా తిన్నారా, అవన్నీ కూడా విచారణలో తెలియాల్సి ఉంది. బట్ పాన్ తినే విషయంలో ఇటువంటి న్యూస్ వినాల్సి రావడం నిజంగా చాలా బాధాకరం.